epoojastore.in లో లాగిన్ అవ్వండి. కర్కాటకరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. దైవ కార్యక్రమాలు బాగా చేయగలుగుతారు. మానసిక సంతోషం కలుగుతుంది. ఎక్కడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి ఏర్పడుతుంది, మానసిక సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు ప్రతినిత్యం ఈ పరమపవిత్రమైన కార్తీక మాసంలో మహాచిత్తం పొడితోటి, సిద్ధగంధంతో, సుమంగళి పశుజలాలతోటి పరమేశ్వరికి అభిషేకం చేస్తే అనంతమైనటువంటి పుణ్యఫలాలు సంప్రాప్తిస్తాయి. దీని ఫలితం ఏమిటి? మహాచిత్తం పొడి, అదేవిధంగా సిద్ధగంధము, సుమంగళి పశుజలాలతోటి అభిషేకం చేయటం వల్ల పరమేశ్వరికి వచ్చే ఫలితం ఏంటని మీరు అడగచ్చు. దీనివల్ల శత్రు వినాశనం, అనారోగ్య వినాశనం, పిల్లలు పైకి రావటం, పిల్లల విద్యలో మంచి స్థితికి వెళ్ళటం, ఆరోగ్యం బాగుండటం, అనవసరమైనటువంటి ఇబ్బందులు రాకుండా మీ వరకు మీరు క్షేమంగా ఉండటం, స్థిరాస్తుల వృద్ధి, ఇవన్నీ కూడా జరుగుతాయి. అందుకే వీటిని అంత ప్రత్యేకంగా మీకు తెలియజేస్తుంది. మీరు కూడా తెలియని వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజెప్పి వాళ్ళతో దైవ కార్యక్రమాలు చేస్తే ఆ పుణ్యంలో అంతోయంతో భాగం మీకు కూడా లభిస్తుంది. ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో అమృత మహాపాశ్వత హోమం చేయడం, మహాలింగార్చన చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలి, మంచి ఫలితాలు సాధించాలి. ఈ కార్యక్రమం నవంబర్15 జరుగుతుంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ములుగు.com ద్వారా తెలుసుకోండి. ఈ రాశిలో జన్మించే వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమ శివాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.